We couldn't meet the last week, but we thank God that we could gather together today. I would like to share uh, before we begin with our meditation, uh, we would have these Bible studies online on alternate. వెన్స్డేస్ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఒక వారం వదిలిపెట్టి మరొక వారం ఈ బుధవారపు బైబిల్ ధ్యానాలు జరుగుతాయి యూనో అండ్ అవర్ అపాలజీస్ దట్ వి ఆర్ నాట్ ఎబుల్ టు హావ్ ఇట్ రెగ్యులర్లీ ఆన్ ఎవ్రీ వెన్స్డే ప్రతి బుధవారం మేము ఈ రకంగా కొనసాగించలేనందుకు క్షమించమని అడుగుతున్నాను బికాజ్ ఆఫ్ అవర్ కమిట్మెంట్స్ ఇన్ ద లోకల్ బాడీ ఆఫ్ బిలీవర్స్ స్థానిక సంఘపు విశ్వాసుల మధ్య మా యొక్క యూనో బికాజ్ ఆఫ్ దట్ వి ఆర్ నాట్ ఏబుల్ టు హావ్ ఎవ్రీ వెన్స్డే ప్రతి బుధవారం ఇలా జరుపులేమే కాదు వి వుడ్ లైక్ టు డిపెండ్ ఆన్ ద లార్డ్ అండ్ హావ్ ఇట్ ఆన్ ఎవరీ ఆల్టర్నేట్ వెన్స్డే ప్రతి బుధవారం కాకుండా ఒక బుధవారం మొదలుపెట్టి మరో బుధవారం జరపడానికి ప్రభు మీద ఆధారపడుతున్నాం అండ్ సో మే గాడ్ హెల్ప్ us ప్రభు మనకు సహాయం చేయను గాని వి థాంక్ గాడ్ ఫర్ అవర్ మెడిటేషన్ వి హాడ్ ఇన్ ద పాస్ట్ ఆన్ ద సబ్జెక్ట్స్ ఆఫ్ ప్రోగ్రెసివ్ సాల్వేషన్ రక్షణ ప్రగతిశీలమైనది అనేటువంటి సబ్జెక్ట్ నుంచి గతంలో విన్న ప్రతి వాక్యం ఇన్ ద స్పిరిట్ నా వర్కింగ్ ఇన్ ద సోల్ అండ్ దెన్ అల్టిమేట్లీ ఈవెన్ అవర్ ఈ వాక్యం అనేక ఉపయోగపడింది ఈ రక్షణ అనేది ప్రగతిశీలమైనది

Is where we have great battles in our lives. You know, as a man thinketh so easy. You know, so we see the realm of our thoughts, the realm of our emotions, the realm of our will, these are areas where we need to be really saved in these present times. we also saw very clearly that we, are, we have grown up in, a time of, in, in, in an environment of uh, uh, man-centered gospel. మనం ఎలాంటి వాతావరణంలో పెరగమంటే మనుషుని యొక్క యోగక్షేమాల గురించి బోధించే స్వార్థాల మధ్యలో పెరగడం ఐదవ సువార్త అని పేరు పెట్టినటువంటి ఆస్వార్థలు పెరుగు యూనో అండ్ వి యావ సీన్ హౌ మచ్ ద ట్రూ గోస్పల్ ఈస్ వాటర్ డౌన్ అండ్ బ్రాట్ ఇంటు ద లెవెల్ ఆఫ్ మ్యాన్ ఈ యొక్క సువార్తను ఎంత కలగోరగొంప చేసేసి పలచగా చేసేసి మనిషిని ఉన్నటువంటి ఆ స్థితిలోనికి లాక్కుని వచ్చి మనం విన్నాం ప్రభు మన గొప్ప వెల చెల్లించి కొన్నాడు అవర్ ఓన్ మన సొంతం కాదు ఆయన మనల్ని వెల పెట్టి కొన్నాడు కాబట్టి మనం ఆయన వాడమే He is our King and He is our Lord. And uh, we are His slaves. Now we know that all these thoughts have really, in a way, delivered us from many things. You know, the Lord wants our mentalities, our attitudes to be

Disciples were called Christians in Antioch. And we saw very clearly from the Word of God again oh. that the local churches are to be filled with disciples more than mere members, which is, which is more like members of an association or a club. స్థానిక సంఘాల్లో శిష్యులతో నింపబడి ఉండాలి గాని ఇప్పుడున్నటువంటి క్లబ్ సభ్యుల్ లాంటి వారితో నింపబడి ఉండడం సమంజసము కాదు అది కాదు బట్ వి వి వెరీ క్లియర్లీ కాన్సెప్ట్ ఆఫ్ టోటల్లీ అంగీకారోప్సింగ్ టుడే ఇన్ ద లైఫ్ ఆఫ్ బిలీవర్స్ విశ్వాసుల జీవితంలో శిష్యము అనేది సంపూర్ణంగా మాయమైపోతున్నది అండ్ వి వెరీ క్లియర్లీ జీసస్ యేసుక్రీస్తు వాడరి శబ్దాన్ని బోధించారు వారికి ఆజ్ఞాపించారు ఆయన యొక్క ఆజ్ఞలను పాటించుట ద్వారా వారి జీవితంలో యేసుక్రీస్తు లాంటి జీవితం ఏర్పడింది యునో సో వి సో వెరీ క్లియర్లీ దాట్ లర్నింగ్ కమ్స్ బై ఒబీడియన్స్ మోర్ దెన్ మీయర్ హియరింగ్ విన కేవలం వినడం మాత్రమే కాదు కానీ విధేయత వలన అనేది నేర్పు అనేది వస్తుంది లర్నింగ్ కమ్స్ నాట్ బై మిర్లీ హీరింగ్ బట్ బై ఒబీడియన్స్ వి హెర్డ్ నేర్చుకునుట అనేది విధేయత చూపుడు ద్వారా వస్తుంది కానీ కేవలం వినడం రాదు ది ఎర్లీ డిసైపుల్స్ ప్రభు ఆది అపోస్తులకు నేర్పించే విషయాన్ని

సబ్మిషన్ లోబడుట అనేటువంటి శబ్దానికి ఇప్పుడున్నటువంటి క్రైస్తవ లోకం అంత అంతటి ఎలర్జీ ఉంటుంది ఫార్మేషన్ ఆఫ్ లైఫ్ విత్ సబ్మిషన్ లోబడకుండా జీవితం అనేది ఏర్పడదు యునో అండ్ మెనీ ఆర్ స్కేర్ ఆఫ్ దట్ వర్డ్ సబ్మిషన్ లోబడుట అనేటువంటి శబ్దాన్ని బట్టి అనేక మంది భయపడుతుంటారు యునో మెనీ దే ఫోర్ లివ్ ఇన్ ఎ ల్యాండ్ డ్రై ల్యాండ్ బికాజ్ They are unwilling to submit to God's word and God's ways. They are living a life of vexation because they do not want to submit to God's will and want to live their own way and their own will.

దేవుని చిత్తానికి లోబడకుండా తమ స్వంత ఇష్టాలను నెరవేర్చుకోవడానికి ముందుకు వెళుతున్నారు కాబట్టి ఈనాడు వారి యొక్క జీవితాలు ఎండిన బీడుల్లా ఉండి లేదు మన చుట్టూ ఉన్నటువంటి అనేక మంది విశ్వాసులతో మనం పోల్చుకుంటూ ఉంటాం అనేక సార్లు That we have been called to be the disciple of Jesus Christ. Yes. You know, and we thank God for all that God has spoken to us. Now today I want to touch another point of formation of life. ఈ కేసుప్రభు వారికి జీవితం ఏర్పడడం కోసం ప్రొఫోషన్ విషయం బై జీవము అనేది లోబడు ద్వారా వస్తుంది పాల్ సెట్ టైరస్ తీతుతో ప్రభు పోస్టర్ పాల్చేస్తున్నాడు కదా ఎగ్జాట్ అండ్ రెబ్యూక్ బోధించు హెచ్చరించు గద్దించు ఈనో దీస్ ఆర్ నెసెసరీ ప్రిన్సిపల్స్ ఆఫ్ గాడ్ ఫార్ ద ఫార్మేషన్ ఆఫ్ లైఫ్ ఇన్ ద లోకల్ ఒకని జీవితంలో స్థానిక సంఘాల్లో దేవుని జీవం ఏర్పడాలంటే ఇవి చాలా అవసరమైనవి ఆర్ లింగ్ మనము ఈ తిరుగుబాటు చేస్తున్నటువంటి ఈ యొక్క గ్రహం మీద జీవిస్తున్నాం వన్ ఎవరి ఓన్ లిబర్టీ ప్రతి వారు తమ యొక్క స్వేచ్ఛ కావాలి స్వేచ్ఛ అనేది మంచి శబ్దమే బట్ లిబర్టీ ఇస్ నాట్ టు బి ఎంటాంగిల్ విత్ సిన్ అగైన్ దట్స్ నాట్ వై గాడ్ సెట్స్ అస్ ఫ్రీ మనలను దేని నుంచి అయితే ప్రభు మనల్ని విడుదల చేశాడో మరలా ఆ స్వతంత్రత పాపంలోనికి బానిసలు చేయకూడదు ఎక్కడైతే పెట్టాడో ఆ స్వచ్ఛ స్వేచ్ఛ ఆ యొక్క స్వేచ్ఛ దేవునికి విధేయత చూపేదిలాగా ఉండాలి మన జీవితంలో ఆ స్వేచ్ఛనివ్వడం ద్వారా అది తీసుకుని వెళ్ళి మన సొంతానికి లోకానికి బానిసలు చేయకూడదు

అది మొట్టమొదటి మెట్టు మాత్రమే జీవవంతం ఏర్పడాలంట మొదటి మెట్టు రెండో మెట్టు ఏమిటని అంటే ఫార్మేషన్ ఇస్ బై ఆథారిటీ అధికారము ద్వారా కూడా జీవమన ఏర్పడుతుంది బై గివింగ్ సెల్స్ టు అథారిటీ అధికారానికి మనం అప్పగించుకోవడం బట్టి ఆ జీవమన వస్తుంది సో ది సెకండ్ లా ఆర్ ప్రిన్సిపల్ ఆఫ్ డిసైపుల్షిప్ ఇస్ that we must give ourselves to authority or submit or submit ourselves to authority శిష్యత్వము అనేది రావాలి అని అంటే మనలో ఆ అధికారానికి మనం లోబడాలి ఫార్మేషన్ ఆఫ్ లైఫ్ బై సబ్మిషన్ ఈ యొక్క ద్వారా జీవం వస్తుంది బై అథారిటీ అధికారం లోబడ ద్వారా కూడా జీవం వస్తుంది యూనో వన్ కెనాట్ సబ్మిట్ Himself to a person who is not himself uh, submitted. We cannot submit to a person who is himself unsubmitted. You know, so this is very important. You know, and this matter of formation by authority is something that people do not like again. అధికారం ద్వారా మనలో జీవితం జీవం ఏర్పడుతుంది అనే దానికి అనేక మంది ఇష్టపడరుచువల్ లైఫ్ ఆత్మీయంలో అధికార స్వాయిటీ మన అధికారానికి లోబడతాం ఫార్ ఫియర్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్ దాన్ని లోబడకపోతే వచ్చేటువంటి ఫలితాలను గ్రహించి గానీ ఆత్మీయ జీవితంలోకి వస్తే డినా concept even మన జీవితంలో కనీసం ఆ భావన లోకంలో దాని యొక్క లోబడకపోవడం వల్ల వచ్చేటువంటి ఫలితాలు కానీ గ్రహించుకుంటే మనం అలా చేయలేము స్పిరిచువల్ అథారిటీ ఆత్మీయ అధికారం కింద ఆత్మీయ అధికారంకు అధికారం లోబడకపోతే దాని వల్ల వచ్చే ఫలితాలు మనం మనం లోబడకుండా ఉండలేం బట్ వెన్ కమ్స్ ద నేచురల్ వి ఆర్ ఆల్వేస్ ఈ లోకానుసారంగానైతే దాని గురించి ఎప్పుడు ఆలోచిస్తాం జరిగితే అది లోబడపోతే ఎందుకనంటే దాని యొక్క ఫలితం వెంటనే వస్తుంది కాబట్టి బట్ రిమెంబర్ నేచురల్ అథారిటీ ఇస్ టెంపరల్ ఈ లోకానుసారమైన అధికారం తాత్కాలికం దాని వల్ల వచ్చేటువంటి ఫలితాలు కూడా తాత్కాలికమే టేకింగ్ ది అథారిటీ విచ్ ఆత్మీయ అధికారాన్ని లోబడకుండా ఉంటే యు నో ఇట్ గాడ్ స్పిరిచువల్ విచ్ ఆర్ ఇటర్నల్ అది ఆత్మీయమైనటువంటి ఫలితాలు తీసుకొస్తుంది తీసుకొస్తా దేనిని మనం ఎక్కువగా గంభీరంగా తీసుకోవాలి మే గాడ్ హెల్ప్స్ అథారిటీ ఫార్ మోర్ ఇంపార్టెంట్ అథారిటీ ఆత్మీయమైనటువంటి అధికారం అనేది శారీరకమైన అధికారానికి ఎన్నో రెట్లు మించి ఉన్నది యునో దాట్స్ వై అందు ఆర్ నాట్ ఆన్సరబుల్ టు యూ ఓ కింగ్ అందుకోసమే హిబ్రి కుమార్లు దానియాల పుస్తకం అంటారు కదా మీకు జవాబు ఇవ్వాల్సిన పని మాకు లేదు లేదు ఓ మీకు ఉత్తరం ఇవ్వాల్సిన మాకు వారు అత్యున్న సర్వోన్నతమైన అధికారం చూసారు దాన్ని వారు కాదనలేరు They said we cannot deny that. We cannot refuse that. We cannot deny that. We cannot disobey that. And now this is very important. So when it comes to our spiritual life, don't forget that formation of life is by authority. మన జీవితంలో యేసు ప్రభు యొక్క జీవం రావాలంటే అధికారానికి లోపడాలి ఒకరు ఇతరులకు శిష్యులుగా ఉండాలంటారు పర్సన్ హింసెల్ఫ్ నాట్ అంటర్ అథారిటీ ఆ ఎవరికైతే ఉండాలనుకుంటున్నామో ఆ వ్యక్తి గాని అధికారం కింద లేకపోతునలం నీవు ఎవరి అధికారం కింద ఉన్నావు అనేది ప్రాముఖ్యం వన్ కెన్ రెబ్యూక్ సమ్ డిసైపుల్స్ ఇన్ లోకల్ చర్చ్ స్థానిక సంఘంలో పాస్టర్ గారు శిష్యులను గద్దించవచ్చు ఎగ్జోర్ట్ సంబడి ఇన్ ది లోకల్ చర్చ్ హెచ్చరించవచ్చు స్థానిక సంఘాల్లో యు నో బట్ ద కాస్ట్ ఇస్ దట్ హూ రెబ్యూక్స్ యు అండ్ హూ కరెక్ట్స్ యూ హూ ఎగ్జోర్ట్స్ యు నిన్ను ఎవరు గద్దిస్తున్నారు ఎవరు హెచ్చరిస్తున్నారు నిన్ను ఎవరు సరిదిద్దుతున్నారు యునో సో వి సీ దిస్ ఇస్ పర్టిక్యులర్లీ ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీ లోకల్ చర్చ్ ప్రతి స్థానిక సంఘములో ప్రత్యేకంగా ఇది చాలా అవసరమైనది సో వెన్ వి స్పీక్ అబౌట్ అథారిటీ ఇన్ ద స్పిరిచువల్ వల్మ్ ఆత్మీయ లోకములో ఈ యొక్క అధికారం గురించి మాట్లాడినప్పుడు షైన్ ఆఫ్ అథారిటీ

You know, we see in chapter eight, verse five, and when Jesus was entered into Capernaum, there came unto him a centurion beseeching him, and saying, Lord, my servant lieth at home, sick of the palsy, grievously tormented.

నా చేతి కింద సైనికులు ఉన్నారు నేను ఒకని పొమ్మంటే పోవును ఒకని రమ్మంటే వచ్చును నా దాసు నీ పని చేయమంటే చేయను అని ఉత్తరం ఇచ్చాను వెన్ జీసస్ he ఇట్ ఈ said అండ్ him, అండ్ them that followed, Verily ఫాలోడ్ వెరీ unto you, I have not found so great faith, నో no, not ఇన్ Israel.

ఒక్క మాట మాత్రం సెల్వి నా దాసులు స్వస్థపరిచి పడిపోతాడు ఆ తర్వాత అన్న మాట చాలా నేను కూడా ఒక అధికారం కింద ఉన్నాను ఐ అండర్స్టాండ్ దిస్ బికాస్ నేను మ్యాన్ అండర్ నేను అర్థం చేసుకోగలను ఎందుకంటే నేను కూడా ఒక అధికారం కింద ఉన్నాను చాలా స్పష్టంగా చెప్తున్నాడు నేను చెప్తే నేను వెళ్ళమని చెప్తే వెళ్ళిపోతాడు నా చెప్తే చేస్తాడు నేను ఒకని యొక్క అధికారం కింద ఉన్నవాడు ఐ నేను ప్రతిరోజు నా జీవితంలో చూస్తున్నాను కాబట్టి నీవు రావాల్సిన

యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి యొక్క అధికారం క్రింద ఉన్నాడని అతడు చూడగలుగుతున్నాడు. That's what అది అతను చూసింది. ఈ ఈ హి ఆఫ్ హిస్ ఓన్. యేసు ప్రభువారు తన సొంతంగా ఏం చేయడం లేదు. అతను గుర్తించాడు అతను. He is తండ్రి చేత పంపబడినోడని గుర్తించాడు. ఒక విషయం యాప్లై చేస్తుందంటే. అతడు అన్యజనుడు. yes You know, we see, therefore, a Roman soldier, a centurion, was able to say these words. You know, he could see that Jesus was under authority, and therefore, he had authority. You know, the rebellious.

he that descended is the same that also that ascended up far above the, all the heavens that he might fill all things and he gave some apostles and some prophets and some um, evangelists and some pastors and teachers for the perfecting and goes on ఆయన ఆరోహణమైనప్పుడు చరణ్ చెరగా పట్టుకుని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించిన చెప్పబడినది ఆయన ఆరోహణమైన అయిననగా ఆయన భూమి యొక్క క్రింది భాగం అర్థం అర్థమిచ్చుచున్నది కదా దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశమండలి అన్నిటికై మరి పైగా ఆరోహణమై వాడై ఉన్నాడు పదమూడవచ్చు కొందరు ప్రభాస్ మన ఇక్కడ ఈ యొక్క పరిచర్లు ప్రభు ఏ రీతిగా నియమించడం మనం చూడొచ్చు He gave them the authority. So the scripture is very clear that, that God has His authority given and invested in God's appointed ministries. Now, I would not get into many details, Dave, for want of time. But what I'm saying is that when you are under authority,

అది మీకు ఇవ్వబడితే తప్ప నా మీద అధికారం లేదు మీకు అన్నాడు దాన్ని మనం చూడాలి ఈ అధికారం అన్నట్టుకి కూడా ఆయనే ఆయన ఆధారమని రోమ పదమూడులో చూస్తున్నాం దాంట్లో లోపలికి వెళ్ళడం లేదు సో యాజ్ ఐ సెడ్ ఐ కెనాట్ క్రియేట్ అథారిటీ ఇన్ మై ఓన్ లైఫ్ నా జీవితంలో నేను అధికారం సృష్టించలేను సో టు హ్యావ్ అథారిటీ నాకు అధికారం కావాలనంటే అంటే ఐ మస్ట్ బి ఇన్ లైన్ విత్ గాడ్ అండ్ హిస్ ప్రిన్సిపల్ దేవుని యొక్క నియమానుసారం ఉండాలి దేవునితో నా యొక్క అధికారం కింద ఉండాలి నేను యా విత్ గాడ్ అండ్ హిస్ వర్డ్ ఆయనకు ఆయన వాక్యపు అధికారం కింద ఆ లైన్ లో ఉండాలి దేవునికి సరి విధానంలో ఉండాలి నా మీద ఎవరినైతే నియమించాడో వారికి అధికారం కింద ఉండాలి మేబీ వన్ ఇట్ మే బి ఆర్ త్రీ బిట్వీన్ గాడ్ అండ్ మీ ఒకరైనా కావచ్చు ఇద్దరే కావచ్చు దేవునికి నాకు మధ్యలో ఎవరేజ్ పెట్టాడు సచిమే అంటే నూతన నిబంధన చూస్తే

in the earth in the local churches స్థానిక సంఘాల్లో దేవుడు నియమించినటువంటి అధికారాన్ని మనం దేవుని లేఖనంలో చూస్తూ ఉంటాం that authority flows from the lord ఆ అధికారం ప్రభు దగ్గర నుంచి వస్తుంది the fivefold ministry the apostles and prophets ఈ యొక్క ఐదు పరిచర్యలు అపోస్తలు ప్రవక్తలు సువార్తలు

They have authority to, to set up and appoint elders in other places. You know, so they, they are translocal ministries. Yes, and then we have the local ministries. The elders in every local church. What i <laughs> say that one needs to be in line with God and His Word in order to have God-given authority. దేవుడు ఇచ్చినటువంటి అధికారం కలిగి ఉండాలంటే దేవుడు కోరుకున్న విధానంలో ఆ మార్గంలో వారు నిలిచి ఉండాలి నిలబడాలి వారు కొనసాగాలి ఆ యొక్క అధికారం ఇది చాలా ప్రాముఖ్యం ఇది నూతన నిబంధనలో మనం చూస్తాం బట్ ఇఫ్ ఐఎమ్ ఇన్ లైన్ విత్ అథారిటీ దట్ గా

దర్ ఈస్ అథారిటీ ఓవర్ నీవు ఇతర అధికారం కింద ఉంటేనే అప్పుడే నీకు కూడా అధికారం ఇవ్వబడుతుంది ఇతరులు నీకు లోబడతారు అండ్ దిస్ వెరీ ఇంపార్టెంట్ ఇది చాలా ఎ టైం మనం ఎలాంటి సమయంలో జీవిస్తున్నాం అథారిటీ ఇన్ ద చర్చ్ విచ్ ఇస్ నాట్ గా ఈనాడు ఎలాంటి సంఘాల్లో ఉన్నామనంటే లోకంలో ఉన్నామంటే మనుషులు వారికి అధికారం ఇచ్చారు కానీ దేవుడు ఇచ్చిన అధికారం వారి జీవితాల్లో ఏలుబడి చేయడం లేదు అలాంటి వారి సంఘాల్లో యేసు క్రీస్తు యొక్క జీవము ఏర్పడదు ఆఫ్ సిస్టమ్ అక్కడ ఒక విధానం పద్ధతి ఉంటుంది ఉంటది ఉండదు

మనుషుడు ఏర్పాటు చేసిన విధానం ఏర్పడుతుంది బట్ వేరే దస్ అథారిటీ ఎక్కడైతే దేవుడిచిన అధికారం ఉంటుందో అండ్ దాస్ రికగ్నైజ్ అది ఎలా గుర్తింపు ఉంటుందో అండి అండ్ గివెన్ అయిన టు దట్ అథారిటీ ఆ అధికారానికి వచ్చుకోబడదు ఆల్వేస్ ద ఫార్మేషన్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ ద సన్ కుమారుని యొక్క జీవము వారిలో ఏర్పడడం మొదలు పోతుంది వన్ ఒకరు స్పద్ధత అనేది అవలంబించినప్పుడు అండ్ ఆర్డర్ ఇన్ అ పీపుల్

ఆయన జంక్షన్ మధ్యలో జంక్షన్ నిలబడతాడు అండ్ ద ట్రాఫిక్ అక్కడ ట్రాఫిక్ హౌ క్వాలిఫైడ్ ఆర్ ఎంత నువ్వు చదువుకున్నాడు అయినప్పటికీ అండ్ దిస్ ట్రాఫిక్ పోలీస్ నాట్ బి బి వెరీ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ అతడు బాగా చదువుకున్నాడేం కాదు కానీ యూనివర్సిటీ లోన్ ట్వెల్త్ క్లాస్ అతడు పదో తరగతి పన్నెండు తరగతి చదువు బట్ వెన్ స్టాప్స్ The whole traffic stops. So it's not his qualification, it's not his ability, it's not his intellect, but the fact is that he is under authority, and as long as he has the authority, we see the authority is obeyed by others. అది అసలే నిజం ఏంటంటే అతడు ఒక అధికారం కింద ఉన్నాడు కాబట్టి ఆయన చెప్పిన అధికారం కింద ఇద్దరు ప్రజలు కూడా లోగొడతారు అది దిస్ అది ఇన్ ఇది లోకంలో జరిగేది హౌ మచ్ ఆత్మీయ జీవితంలో లోకంలో జరిగే ప్రతి అధికారం కూడా తాత్కాలికమని చెప్పాను కదా దాని వల్ల వచ్చే ఫలితాలు కూడా తాత్కాలికమే బట్ బిచ్ ఆత్మీయమైనది అయితే అది శాశ్వతము దాని యొక్క ఫలితాలు కూడా శాశ్వతం సో లిసన్ వెరీ కేర్ఫుల్లీ అందుకోసం జాగ్రత్తగా ఉండి రాత్రి మస్ట్

And at the same time, you want to be independent. Adesh, sami ulo ni swatantharika undalal Yes, I want to be independent. Ni an swatantharika undalal And I also want to have authority. Adesh, sami ulo na ka adikaran Adi jaragadom. If you want to have authority, niu ka adikaran kaliyundalante. be under authority. Niu vo ka adikaran krinda undal. be independent. Niu swatantharika undalave. say that I want to have authority. అలా ఉంటూ నాకు అధికారం కావాలంటే జరగదు రెండు కలిపి ఎప్పుడు కొనసాగు స్వతంత్రుడిగా ఉండాలంటే నీకు అధికారం కలిగి ఉండవు ఇండిపెండెంట్ నీవు స్వతంత్రుడుగా జీవించాలనుకుంటే యూ కెనాట్ హావ్ అథారిటీ

అది అసాధ్యం దీస్ టు ఇలస్ట్రేషన్స్ ఇట్స్ వెరీ వెరీ క్లియర్ ఈ రెండు ఉదాహరణ ద్వారా చాలా స్పష్టం ఇండిపెండెంట్ అండ్ హావ్ అథారిటీ నీవు లోకములో స్వతంత్రుడగా ఉంటూ అధికారం కలిగి ఉండాలంటే జరగని పని ఇన్ ఆర్డర్ టు హావ్ అథారిటీ వి మస్ట్ బి అండర్

గోడ్ గివెన్ అథారిటీ ఇన్ ద లోకల్ చర్చ్ స్థానిక సంఘంలో దేవుడు ఇచ్చినటువంటి అధికారాన్ని మనం గుర్తించినప్పుడే యేసుక్రీస్తు వారి జీవితం మనలేదు చర్చ్ ఆల్స్ హెవ్ అథారిటీ అస్దే ఆర్ అండర్ అథారిటీ స్థానిక సంఘాలు కూడా మేము కూడా అధికారం కింద ఉన్నాం అని ఎటువంటి విషయాలు మర్చిపోకూడదు అండ్ దాట్స్ వడ్ వి సిస్ ట్రాన్స్ లోకల్ అథారిటీ ఆ పాస్టల్స్ ఇన్ ప్రాఫిట్

second yes, Timothy chapter two. And I'm reading verse one and two. Thou, therefore, my son, be strong in the grace that is in Christ Jesus. And the things that thou hast heard of me, among many witnesses, the same commit thou to faithful men, who shall be able to teach others. కుమారుడ క్రీస్తిసునందు కృపచేత బలవంతుడు కమ్ము నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన విని సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు మీ

Everything that you have heard me preach in public, you should in turn entrust to reliable men who will be able to pass it on to others. So from Paul, it comes to Timothy.

ఇక్కడ వారు అధికారం క్రింద ఉండుట వారు ఇతరులకు అధికారాన్ని అప్పగించుట ఇక్కడ చైన్ కనబడుతుంది ఇట్ ఇస్ వన్ సబ్మిటెడ్ ది ఆధర్ ఒకరినొకరు లోబడి అప్పగించుకుని ఇతరులకు బోధించుట హెమ్ ఇతరులు ఎవరైతే ఇష్టపడుతున్నారో లోబడుట వెరీ ప్రెషియస్

You know, Timothy is not his biological son. Paul was not even married. Timothy put in You know, but begotten in Christ. A relationship that goes beyond and transcends beyond the natural.

Yes. Ephesians chapter two and and verse nineteen we read like this. Now, therefore we are no more strangers and foreigners, but fellow citizens with the saints and of the household of కాబట్టి మీద పరజనులను కాల్స్ ఎండగా పరిశుద్ధులతో ఏక పట్టణస్తులను దేవుని హోల్డ్ ఆఫ్ అయ్యున్నారు ఇక్కడ స్థానిక సంఘాన్ని దేవుని ఇంటి వారుగా పిలుస్తున్నాడు స్థానిక సంఘాన్ని దేవుని ఇంటి వారిగా పిలుస్తున్నాడు ఆయన

చర్చ్ ఈస్ నాట్ శాంక్టిఫైడ్ కంట్రీ క్లబ్ ఇది శుద్ధి చేయబడిన సంఘం అంటే శుద్ధి చేయబడిన హోటల్ కాదు చర్చ్ సంఘం అంటే శుద్ధి చేయబడినటువంటి ఒక స్థానికమైన క్లబ్ లాంటిది కాదు నాట్ ఎ శాంక్టిఫైడ్ కంట్రీ క్లబ్ ఇది స్థానికమైన శుద్ధి చేయబడిన క్లబ్ లాంటిది కాదు

Oh, may God help us to understand this concept. This this is God's word. We need to be delivered from the fifth gospel. We must be saved from that, that attitude that is that is really ruling our lives. And as we heard in the past, the, the only way to enter this family, this household of God is by being born of the Spirit.

Paul had committed it to Timothy or deposited that in Timothy, living under the authority of Paul and obeying it, there was a formation of life. Yeah.

Amen. Do you understand that? Yes. Now he says in 2 Timothy 2, now you deposit this in faithful men. ఇప్పుడు రెండో తిమోతిలో పౌలు తిమోతికి రాస్తా కదా విశ్వాస న్యూ డిపాజిట్ చేయి. Reliable. నమ్మకమైన <inaudible> వారికి. Who are open? ఎవరైతే హృదయం తెరుస్తారో. Subject themselves to the authority. that is in you mm.

discipleship is not sometింగ్ that you can force on any body శిష్యత్వం అనేది ఎవరి మీద బలవంతంగా రొద్దరు ఈస్ నేవ డేట్ దేశుబ్రు ఎప్పుడు చేయలేదు అలాగే పాస్టల్ డేట్ దా పోస్తల్ కూడా చేయలేదు అలాగా నీవు కోరుకుంటే నీవు కావాలనుకుంటే అవును మేటర్ నివ చేయాలనుకుంటే రెస్ట్ స్పెట్ లైఫ్ ఇన్ ఎ డ్రై ల్యాండ్ యు కెన్ లివ్ ఇట్ నువ్వు విశుగుజేంది ఎండిన భూములో జీవించాలనుకుంటే నీ ఇష్టం జీవించవచ్చు యు కెన్ కమ్ టు గుడ్ సమ్మరిటన్ ఫెలోషిప్ అండ్ లివ్ ఇన్ ఎ డ్రై ల్యాండ్ న్యూ గుడ్ సమ్మరిటన్ ఫెలోషిప్ కు వచ్చి కోడా ని ఎండిన భూములో జీవించవచ్చు యు కెన్ లివ్ ఇన్ వెక్సేషన్ ఆఫ్ ద స్పిరిట్ ఆత్మలో నువ్వు విశుగుజేంది జీవించవచ్చు డోంట్ బ్లేమ్ ద హౌస్ ఆఫ్ గాడ్ ఫర్ దట్ దాని గురించి దేవుని ఇంటి మీద నింద మోపొద్దు ఇట్ ఇస్ बिकॉज ఆఫ్ అవర్ అన్‌ willingness టు సబ్మిట్ to god devaniki lobadank to give into god's authority devanu adhikaraniki manu remember gnyapukonchestondi reading more and uh, you know doing a lot of study life is not going to be formed but life can only be formed by subjecting ourselves to authority and submitting ourselves to దేవుని మాటకు లోబడటం ద్వారా మాత్రమే యేసు క్రీస్తు వారి యొక్క జీవం అనేది మనలో ఏర్పడుతుంది ఈ రోజుల్లో వాక్యం చదువుతుంటే బాగా అర్థమవుతుంది ఈ విషయం

1 timothy chapter 3 we have seen this scripture in, in different light altogether before the time is up but give me just a few minutes more uh, chapter 3 paul martin uh, uh, yeah verse 15 yeah he says here but if i tarry long that thou mayest know how thou oughtest to behave thyself in the house of god which is the Church of the Living God, the pillar and ground of the truth, the Church of God, which is the ground and pillar of the truth. aynanu mm. know, I know. All such things are not allowed. Devoni mandaramlo, anaga jeevamgala devoni sanghamlo, jano lo yallagu pravartenchu. Naadhi niku teli bolna nii. Yi sangatolal niku raichun naano. A sanghamu satchcham na ko sampanno of God, Devoni illu, which is the pillar.

దేవుడు దేవుని వాక్యం ద్వారా దేవుని ప్రజలలో ఆయన డిపోజిట్ చేశాడు అవర్ రెస్పాన్సిబిలిటీ ఇది మన బాధ్యత ఉన్నది ఈ యొక్క సత్యమును కాపాడాలి ఇతరులకు అప్పగించాలి సో ద టాస్క్ ఆఫ్ ద లోకల్ చర్చ్ స్థానిక సంఘం యొక్క గురి ఏమిటనంటే అంటే ఇస్ నాట్ టుయర్లీ ప్రిజర్వ్ ద ట్రూత్ ట్రూత్ సత్యమును కేవలం ఒక సత్యం గా భద్రపరచడమే కాదు గాని మ్యూజియం Like museum, you know, museum, museum, still preserved. People can come and see it. So that's not what Paul meant when he said the church is the pillar and ground of the truth. That it's not a place where the truth is, uh, you know, uh, preserved and kept. లైక్ ఎ మ్యూజియం మ్యూజియం లాగా సత్యమును అక్కడ భద్రపరిచి ఇతరులకు చూపించడానికి కాదు ఈ సిద్ధాంతంలో వెళ్ళేదండి ఈ సంఘం అని అది ఇతరులకు అప్పగించాలి డిపోజిట్ చేయాలి ఇస్ నాట్ అ మ్యూజియం వేర్ ద ట్రూత్ ఇస్ ప్రెసర్ ఇది సంఘములో సత్యం అనేది మ్యూజియం పెట్టడం కాదు ఈస్ వే ద ట్రూత్ ఇస్ లిఫ్ట్ సంఘంలో సత్యం అనేది జీవించి చూపించాలి ట్రూత్ ఇస్ ఫస్ట్ ఆన్ టు అదర్ లైఫ్ ఈ సత్యం ఇతరులలో స్థాపించబడాలి ఏమేన్ ఏమై Amen? Amen. The church is not a museum where the truth is put in glass cases and kept and maintained. It's the pillar and ground of the truth where the truth is lived and deposited into other lives and they to other lives. ఈస్ ఈస్ ద చర్చ్ ఈ సత్యం ఇతరులలో భద్రపరచాలి వారి ఇతరులకు అప్పగించాలి ఆ రకంగా ఈ సత్యం అనేది ఇతరుల చైన్గా ఇతరులకు వెళుతూ ఉండాలి నోట్ దిస్ వన్షయం జ్ఞాపం చేసుకోండి

నమ్మకమైన వారికి అప్పగించాలి వారు కూడా అధికారం కింద రావాలి వారిలో జీవం అనేది ఏర్పడాలి వారు కూడా ఇతరులకు అప్పగించాలి రాబోయే తరాల్లోనికి అప్పగించాలి వారు నాట్ టు జస్ట్ ఎనీ బిలీవర్ కేవలం ఎవరు పడతారు విశ్వాసులు కాదు నమ్మకమైన వారు

విశ్వాసయోగ్యులు యోగులు కూడా ఎంత ప్రాముఖ్యమో సబ్మిట్ సెల్ తమను తాము విశ్వాస గుండె దేవుని యొక్క అధికారానికి వారు విశ్వాసయోగ్యులుగా జీవించుట పాలు మేక్స్ వెరీ క్లియర్ పాలు దిమతి చాలా స్పష్టంగా చెప్తున్నాడు మిట్ అతనిలో అతడు అప్పగించబడ్డారు లేక జీవి డిపాజిట్ చేయబడ్డారు from the lord in his own life ప్రభు తన జీవితములో నుండి అప్పగించబడింది ఇది పరిశుద్ధమైనటువంటి డిపాజిట్ పాల్ కుడ్ కీప్ ఇట్ పాల్ దాని దగ్గర ఉంచుకోవచ్చు అండ్ ట్రాన్స్మిట్ ఇట్ ఇస్ యాస్ ప్యూర్ యాస్ హి రిసీవ్డ్ ఇట్ టు థిమోతి ఎంత పవిత్రంగా తోడు పొందాడు అంత పవిత్రంగా థిమోతికి అప్పగించాడు అండ్ దట్స్ వై హి సేస్ యు నో దట్స్ వై పాల్ సేస్ దట్

అదే నేను ఆ రీతిగానే నీకు అప్పగించాను ఇప్పుడు నువ్వు నమ్మకమైన వారిని కనుగొని వారికి జీవితంలో కూడా ఈ యొక్క సత్యమును ఆ రీతిగానే డిపాజిట్ చేయి అప్పగించని చెప్తున్నాడు తిమోతి నీకు అధికారం ఇవ్వబడింది

When we turn to the book of Isaiah, <inaudible> I'm going to close. Another time is up and over. Isaiah chapter 31. Um, sorry, chapter 30, not 31. <inaudible> 30 and verse 1. And it says, here, woe unto the rebellious children. Say the Lord that take counsel but not of me ఇదే లోబడని లోబడని పిల్లలకు శ్రమ పాపమునకు పాపము కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చేయుదురు నా ఆత్మ నియమింపని సంధి చేసుకుందరు You know, it's, it's something very important. Let me just read from uh, New Century Version. Mm. The Lord said, How terrible it will be for these stubborn children. They make plans, but they don't ask me to help them. They make agreements with other nations without asking my spirit. They are adding more and more sins. To themselves, rebellious children, mm. say the Lord. They are, do not want to be under authority of God. The only power and authority God recognizes in His church.

అధికారము సామర్థ్యం పొందేంత వరకు అక్కడ వేచుకుని ఉండదు బట్ ఈ రోజున అనేక మంది సేవకులు they do their work వారు తమ సొంత పని చేసుకుంటారు work of god దేవుని పనిని పేరు పెట్టుకుంటారు అంతే by the power of trained and devoted intellects వారికి ఎంతో శిక్షణ పొందినటువంటి తెలివి తేటల తోటి వాడతారు దాని బదులు by devoted and trained intellect of men మనుషుని యొక్క జ్ఞానముతో శిక్షణ పొందిన దాని తోటి వారు సేవ చేస్తారు a man of god said like this oka daivajanudu ila annadu emante And I'm quoting him. He said, bright personality has taken the place of the divine afflatus. I would quote that again. Bright personality has taken the place of the divine afflatus. The word afflatus means inspiration or divine imparting of knowledge or power.

And being a part of the church is one thing. Being a member of the church, like a, a club type of membership, is another thing. There are vast differences between these two. Yes. And may the Holy Spirit open.

Disciple and pray as a disciple, and let's live as a disciple. sanga yes. sabhyorni ane sabdan pakhan bette isini ani sri pro sishurni ani sabdan tis kuni sishuraga jivi chendi sishuraga naruandi I said we have a long way to go. Yet at least let's have this conviction: we are on the way. మనము ఈ లోపల ఒక ఒప్పుకోలు కలిగి ఉందాం నేను మార్గంలో నడుస్తున్నానని చాలా దూరం ప్రయాణం చేయాలి మనం మార్గంలో నడుస్తున్నామనే ఒక ఒప్పుకోలు మనం కలిగి ఉందా మన మార్గం చాలా దూరంగా ఉంది దూరంగా ఉన్నాం లేకపోతే మార్గంలో ఉన్నాయి

మనం ఈ సంపూర్ణత దైవభక్తి భక్తి జీవితం అనే ఇలాంటి చెప్పేటువంటి సంఘాల్లో ఉన్నప్పటికీని మనం కానీ లోబడకపోతే విధేది చూపపోతే తిరుగుబాటు వరంగా మారుతాం ఇట్ డస్ మ్యాటర్ ఇదేమైనప్పటికీ కో ఇన్ వై చర్చ్ వెల్ ట్రూత్ దిస్ బీన్ ప్రీచ్డ్ ఎక్కడైతే సత్యం బోనెస్ స్ఫోకన్ సంపూర్ణ మెచ్యూరిటీ మెచ్యూరిటీ సంపూర్ణత ఎక్కడైతే బోధిస్తారో సత్యం ఎక్కడైతే బోధిస్తారో ఆ సంఘానికి వెళ్తున్నాం తృప్తిపడిపోద్దు ఇఫ్ దిస్ Principle is not working in us of our submission and authority. There can be no formation of life. There can be no real growth. Law, ta, vidyeta chuputa, adhikaram manlo manlo Help us. Shall you stand up in His presence? And let's really look to the Lord in prayer. And my one request is that, that we may take time with the Word. We may really seek the Lord in prayer. ఇన్ ఇన్ ద గుడ్ ఆఫ్ దిస్ వర్డ్ అవర్ లైఫ్ మన వాక్యం మరలా విందాం సమయాన్ని వెచ్చిద్దాం అక్కడ ధ్యానం చేద్దాం అది మన జీవితంలో అభ్యాసం చేద్దాం దేవుని చిత్తం అయితే వచ్చి బుధవారం మరలా ఈ రకమైన లైవ్ స్ట్రీమ్ ఉండదు ఆ తర్వాత బుధవారం ఉంటుంది